Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Modi Turku, Chiranjeevi Ahmanam Venaka, AP CMO. Alluri Sitaramaraju, 125va Jayanti Vedikalaku, Megastar Chiruku, Pratyeka Ahmanam, Charchaneyamsam Avutondi. Chiruku, Arudaina Gauravam Venaka, AP CMO Karyalayam Prameyam Unnatlu Telustondi. Chivaraku, AP Prabhutvam, Antati Pradhanyata Venaka, Rajakeeya Karanalu Unnayani Samacharam. టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గుర్తింపు లభించింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో వేదిక పంచుకునే అద్భుత గౌరవం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత మహోత్సవ్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను భీమవరంలో అత్యంత ఘనంగా జరుపనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. జూలై 4వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోదీతో వేదిక పంచుకునే అరుదైన గౌరవాన్ని అందిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆహ్వానం పంపించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానికి, కేంద్రంలో అధికార బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కూడా పార్టీ తరఫున ప్రతినిధిని పంపించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన మెగాస్టార్ చిరుకు మాత్రం స్వయంగా కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం పంపించడం వెనుక ఉన్న కారణాలు క్రొత్త చర్చకు తెరలేపుతున్నాయి. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేంద్ర సాంస్కృతిక శాఖ ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదనేది మింగుడుపడడం లేదు. పార్టీ తరఫున ప్రతినిధిని పంపించాలని మాత్రమే ఆహ్వానం పంపించారు. చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపించడం వెనుక ఏపీ సీఎంఓ కార్యాలయం ప్రమేయం ఉందనే వార్తలు వస్తున్నాయి. సినిమా టికెట్ల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం మెగాస్టార్ చిరుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అతనిని పెద్ద మనిషిగా గుర్తిస్తూ చర్చలు జరపడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు కూడా చిరుకు ప్రత్యేక ఆహ్వానం ఏపీ సీఎంఓ కార్యాలయం ప్రమేయంతోనే జరిగిందని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో రాజకీయంగా ఉన్న వైరుధ్యం, బలమైన సామాజిక వర్గ ప్రభావం చిరంజీవి, ఏపీ ప్రభుత్వం మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి ఇప్పటికీ రాష్ట్రంలో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ వెనుకున్న కాపు సామాజిక వర్గాన్ని చిరంజీవి అనే అస్త్రం ద్వారా తమ వైపు తిప్పుకోవాలనేది రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. అందుకే చిరంజీవికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం పంపించి ఆయనకు మరింత గుర్తింపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న జనసేనను బీజేపీ గుర్తించడం లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో చిరంజీవి సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు సినిమా టికెట్ల విషయంలో జరిగిన చర్చల సందర్భంగా చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని, మాట తీరును చిరంజీవి ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. ఇదే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఇటీవల రాజమండ్రి, వరంగల్, హైదరాబాద్లో జరిగిన కార్యక్రమాలకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రోమో విడుదల చేయడమే కాకుండా హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.